అనే మాట చెప్పినాం. ఈ రోజు కూడా దానికే కట్టుబడి ఉన్నాం. నేను మోడీ గారిని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా, మోడీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దోచుకున్నది చాలు, 30 లక్షల కోట్ల రూపాయలు మీరు ఏదైతే కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిందో 7 ఏళ్లలో సామాన్యుడి ముక్కు బిండి వసూలు చేసింది. మా తమ్ముళ్ళు బండ్ల మీద తిరిగే తమ్ముళ్ళ దగ్గర వసూలు చేసిండ్రు, మా లారీ అన్నల దగ్గర వసూలు చేసిండ్రు. ఇప్పటిదాకా తీసుకున్నది చాలు, ఇకనైనా వెంటనే ఆ సెస్సులు అన్ని రద్దు చేసి 70 రూపాయలకే పెట్రోల్ మళ్ళీ ఇవ్వాలి, 65 రూపాయలకే డీజిల్ మళ్ళీ ఇవ్వాలని చెప్పి ఈ వేదిక ద్వారా నేను కోరుతా ఉన్నా. క్రూడ్ ఆయిల్ ధర మారలే, క్రూడ్ ఆయిల్ ధర మారలే పెద్దగా, కానీ ఈ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీలు సెస్సులు ఇవన్నీ వేసి సామాన్యుడి నడ్డి విరగొడుతున్నది నరేంద్ర మోడీ. దీనివల్ల కేవలం మీకే నష్టం కాదు, కూరగాయల రేట్లు పెరుగుతాయి, సరుకు రవాణా మరి కాస్ట్లీ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ సరుకుల రేట్లు కూడా పెరుగుతాయి, అన్ని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మాటలేమో పెద్ద పెద్దవి చెప్పిన రానాడు, ఏమన్నా రానాడు నరేంద్ర మోడీ గారు, భాయ్యో బహనో మిత్రో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ దేతో అన్నాడా? పడ్డా 15 లాఖ్ ఎవరికన్నా ఇలా 15 లాఖ్ వడ్డీలు ఎవరు అంటే శైలా వట్టురు భయ్. నాకు ఈ మధ్యన కళ్ళు కనబడతలేవు. 15 లాఖ్ నేయాయా మై వయ్ బోల్ రో ఫిర్ 15 లాఖ్ అన్నాడు. వచ్చినాయా ఎవరికన్నా అంటే నాకు తెలిసి నల్లగొండలో ఒక ఆయన కథలు వడ్డట్టున్నాయి అంతే. ఇక తెలుసు మీకు ఆయన ఎవరో పేరు తెలుసా? ఎవరు? మొత్తం నల్లగొండ పైసలని ఒకని ఖాతాలో పడ్డట్టున్నాయి దబన తాటిడు పోయి. ఇక దేశం పైసలని ఇంకోని ఖాతాలో పడుతున్నాయి ఆడ పైన. నేను తెలియక అడుగుతా, ఒక్కడు ధనవంతుడైతే దేశం మారిపోతుందా? దేశం అందరికీ సంపద పెరుగుతుందా? ఒక్కడు ధనవంతుడైతే నల్లగొండ రూపురేఖలు మారిపోతాయా? మేము అందుకే అడిగిన మోడీ గారిని, అయ్యా నీకు నిజంగా పేదల మీద ప్రేమ ఉంటే పేదవాళ్ళకి నిన్నగాక మొన్న ఇప్పుడు మోడీ గారు ప్రభుత్వంలోకి వచ్చిన్నాడు సిలిండర్ ధర ఎంత ఐడియా ఉంది ఎవరికైనా?